తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఎస్సీపేటలో నిర్మించనున్న రెండవ సచివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్‌చార్జ్ దవులూరి దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయన అంబేద్కర్ విగ్రహానికి గ్రామ పెద్దలతో కలిసి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కట్టమూరు గ్రామం దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో ప్రజా సమస్యలు, డ్రైన్ రోడ్లు, మంచినీటి సదుపాయం గురించి చర్చించడం జరిగింది. వీటి గురించి 33 లక్షల వరకు మంజూరు చేయడం జరిగిందని, వీటి పనులు తొందరగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగోవిందు, ఏలేటి విజయలక్ష్మి, రంగనాథ్, విజయ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ కాలనీ కూడా నేను దత్తత తీసుకుని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకుని అన్ని కార్యక్రమాలు చేస్తాను. చివరగా చాలా మంది మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో దౌరూరు దొరబాబు గారికి 1000 మెజార్టీ ఇద్దాం, 2000 మెజార్టీ ఇద్దాం కాదు, మెజార్టీ కాదు కావాల్సింది. ఇక్కడ ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చూడమ్మా కార్యకర్తలందరూ బాగానే ఉన్నారు, కానీ నాయకుల్లో మీలో మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కలిసి గట్టిగా ఉంటే ఏ అభివృద్ధి అయినా చేయొచ్చు. ఎందుకంటే మీకు చిన్న చిన్న పాలిటిక్స్ వల్ల నాకు కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఈ వేదిక తెలియజేస్తున్నది ఏంటంటే రండి, అందరం కలిసి ఈ కట్టమూరు గ్రామాన్ని అభివృద్ధి పరుద్దాం. దాంతోపాటు నాతో పాటు మీరు అందరూ నడుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఆదరణ చూసి కొన్ని రాజకీయ శక్తులు హైకోర్టుకు వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు క్రిస్మస్, మనం ఇక్కడ చాలా మంది జీసస్ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, క్రిస్మస్ పర్వదినం, అలాగే హిందువులు కూడా ముక్కోటి వైఖరి రోజు జగన్మోహన్ రెడ్డి గారు అది మన ఈస్ట్ గోదావరిలో కొమరగిరిలో 16,000 పైగా ఇళ్ల పట్టాలు పంపిణీకి ఆయన వస్తూ ఉన్నారు. అలాగే మన నియోజకవర్గంలో 20,000 పైగా మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో కట్టమూరు, రాగంపేట అన్నీ కూడా ఉన్నాయి. సో 26 నుంచి మేము జనవరి 7 వరకు 7 వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు కూడా మీ కట్టమూరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక విషయం చెప్పారు, ఏదో ఫోటోలు తీసుకుని రావడం కాదు, ప్రతి లబ్ధిదారులతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే, ఎందుకంటే 30 లక్షల ఇళ్ల పట్టాలే కాకుండా మొదటి దశలో